హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక డిఐవై బ్యాక్ డ్రాప్ స్టాండ్తో మీ ముందుకు వచ్చేసాను నేను. సో వరలక్ష్మీ వ్రతం దగ్గరికి వస్తుంది కదండి, సో వరలక్ష్మీ వ్రతం కోసం నేను ఇంట్లో ఎలాంటి బ్యాక్ డ్రాప్ అయితే నేను డిజైన్ చేసుకున్నాను, సో ఆ వీడియోని ఈరోజు మీ అందరికీ నేను చూపిస్తున్నాను. సో దీనికి నేను పెద్దగా అయితే ఎఫర్ట్ చేసింది ఏమీ లేదు, కొంచెం లోటస్ ఫ్లవర్స్ లాంటివి ఉన్నాయి కదా వాటివి మాత్రమే నేను కొనుక్కున్నాను. మిగిలినవన్నీ కూడా మాక్సిమం ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను డెకరేషన్ అంతా కూడా. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు కనుక నా ప్రీవియస్ వీడియో లింక్స్ అన్నీ కూడా చూడాలంటే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ అయితే నేను ఈ స్టిక్స్ తీసుకున్నానండి, ఇవి 3 ఫీట్ స్టిక్స్. ఇవి వచ్చి మా ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను వాళ్ళ చేత ఇట్లాగా కట్ చేపించుకున్నాను అనమాట. సో ఒక 12 అట్లా కట్ చేపించుకున్నాను. సో ఇక్కడ నేనైతే ఒక 10 స్టిక్స్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను చేసుకునే ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ 3 ఫీట్ అనమాట, అంటే మరీ పెద్దదైతే నేను చేయట్లేదు, జస్ట్ మనం ఇంట్లో పూజకు కాబట్టి సో సింపుల్గా చిన్నగా ఉండేలాగా చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్టిక్స్కి నేను ఇంకొంచెం వీటికి షైనీగా ఉండడం కోసం ఇట్లాగా స్ప్రే పెయింట్ యూస్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ ఈ స్ప్రే పెయింట్ యూస్ చేసి నేను ఇక్కడ దీన్ని పెయింట్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ పెయింట్ కూడా తీసుకుని బ్రష్తో అయినా సరే మీరు పెయింట్ చేసుకోవచ్చు, నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో పెయింట్ చేస్తున్నాను. ఇది ఎప్పుడో కొనుక్కున్నది, సో ఇది ఇంకా ఉందన్నమాట అలా నా దగ్గర. సో దాన్ని ఇప్పుడు ఈ స్టిక్స్కి నేను మొత్తం పెయింట్ చేసేసరికి డెఫినెట్గా ఇదైతే అయిపోతుంది ఈసారి. సో ఇట్లా మొత్తం అన్నీ కూడా పెయింట్ చేసుకుని, సో స్ప్రే పెయింట్ కాబట్టి ఫాస్ట్గానే డ్రై అయిపోతుంది ఇది. సో దీని తర్వాత మిగిలిన అన్ని సైడ్స్ కూడా నీట్గా పెయింట్ అంతా అయ్యేలాగా మనం చూసుకోవాలి. అలానే పెయింట్ కింద అది ఫ్లోర్ పాడవకుండా ఉండడం కోసం కింద ఇట్లా నేను మన రైస్ కవర్ ఉంటుంది కదా, సో దాని ఇక్కడ నేను యూస్ చేస్తున్నాను. సో ఇదిగోండి మొత్తం పెయింటింగ్ వేసేసుకొని ఇట్లాగా ఆరిపోయాయి అన్నమాట ఈ స్టిక్స్. పెయింటింగ్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో ఈ డెకరేషన్ అంతా కూడా నేను 3 డేస్ టైం తీసుకున్నానమాట, ఎందుకంటే సరిగ్గా ఇదే డెకరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునేసరికి మా బాబుకి ఎగ్జామ్స్, వాడిని చదివించడం, సో అట్లా చూసుకుంటూ నేను ఈ డెకరేషన్ అయితే ఒక 3 డేస్ టైం తీసుకున్నాను. వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఈ డెకరేషన్ అనేది ఒక 2-3 అవర్స్ స్పెండ్ చేసేదాన్ని టైం దీనికి. సో ఇప్పుడైతే ఇక్కడ నేను ఇట్లాగా స్క్వేర్ లాగా ఇట్లా పెట్టుకుంటున్నాను అనమాట. సో దీనికి వచ్చి నేను నాకు కరెక్ట్గా రావడం కోసం మనకి మార్బుల్కి అయితే కింద లైన్స్ ఉంటాయి కదా, సో ఆ లైన్ అయితే స్ట్రైట్గా ఉంటుందని చెప్పి సో దాని మీద పెట్టుకుని దాన్ని బేస్గా తీసుకొని స్క్వేర్ అయితే నేను అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే ఇక్కడ నేను హాట్ గ్లూ యూస్ చేస్తున్నాను. మీకు కనుక డైరెక్ట్గా నెయిల్స్ కొట్టుకోవడం వస్తే కనుక మీరు మేకులు కొట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మధ్యలో స్టిక్స్ పెట్టడం కోసం మెజర్ చేసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా అన్ని కరెక్ట్గా రావడం కోసం. సో 36 ఉంది ఇక్కడ. సో దీన్ని బట్టి నేను ఇక్కడ 9 టేబుల్ ఫాలో అవుతూ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో నేను ఈ మధ్యలో వచ్చి మొత్తం 3 స్టిక్స్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను అనమాట, సో అందుకని చెప్పి నేను ఇక్కడ 3 మార్కింగ్ అయితే ఇట్లా చేసుకున్నాను, 9, 18, 27, 36 ఇట్లా చేసుకున్నాను అనమాట. సో దీని తర్వాత కూడా మనం యాజ్ యూజువల్గా నార్మల్గా ఎలా అయితే స్టిక్స్ని ప్లేస్ చేసుకుంటామో అట్లాగా పెట్టేసుకోవడమే. జస్ట్ ఇదేంటంటే మార్కింగ్ మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గా రావడం కోసం. సో దీని తర్వాత అయితే ఈ హాట్ గ్లూతోనే ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ అనేది మనకి నిలబడదండి, ఖచ్చితంగా మనం డెకరేట్ చేసుకునేసరికి అన్నీ ఊడిపోతాయి. సో దీని తర్వాత ఖచ్చితంగా మేకులు అయితే కొట్టుకోవాలి, నాకైతే మేకులు కొట్టడం అంత బాగా రాదు, సో అందుకని దానికి నాకు హెల్ప్ కావాలి. అందుకని నేనైతే ఫస్ట్ దీన్ని ఇట్లాగా రెడీ చేసేసి అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను, ఇది పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత. సో మేకులన్నీ కూడా ఆయన కొట్టేశారనమాట నాకు, సో అందుకే నేను ఆ బిట్ అయితే ఇక్కడ చూపించలేదు. చిన్న చిన్న మేకులు దొరుకుతాయి కదా, సో ఆ మేకుల్ని మనం ఇక్కడ తీసుకోవచ్చు. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో మొత్తం చేసినంతా కనిపించాలని చెప్పి కెమెరా యాంగిల్ని నా దగ్గర ఉన్న ట్రైపాడ్తో నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గానే ఉంది, బట్ మీకు చూడడానికి మాత్రం కొంచెం వంకరగా ఉన్నట్టుగా అనిపిస్తుందేమో, సో అది ఓన్లీ కెమెరా యాంగిల్ వల్ల మాత్రమే.
సో ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఈ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత గ్లూ టర్న్ చేసుకుని మిగిలిన 3 స్టిక్స్ కూడా సేమ్ ఇందాక మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అట్లనే మార్కింగ్ చేసుకుని వీటిల్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి మనం ఇక్కడ. సో నాకైతే ఇలా ఫెస్టివల్స్ వస్తున్నప్పుడు కానీ ఏదన్నా ఉంటే ఇట్లాగా నా అంతటి నేనే ఇలా చేసుకోవడం అంటే నాకైతే చాలా ఇష్టం బయట కొనుక్కొని తెచ్చుకునే కంటే. సో దీనికైతే నేను ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నాను అనమాట, ఎలాంటిది సెట్ చేసుకోవాలి ఈసారి వరలక్ష్మి వ్రతానికి అని చెప్పి. సో ఈ మధ్యన మనకి MDF తో చేసిన లోటస్లు అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి కదా, సో నాకు అలాంటివి కావాలనిపించింది. సో ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవి రెండు కాంబో అనమాట ఈ లోటస్లు, సో అవి నేను కొనుక్కున్నాను. అండ్ అలానే ఈ వైట్ అండ్ రెడ్ మ్యారీగోల్డ్ దండలు కూడా నా దగ్గర ఉన్నాయి, సో వాటిని ఇక్కడ యూజ్ చేస్తున్నాను నేను. నా దగ్గర ఆల్మోస్ట్ ఈ ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అయితే అన్ని కలర్స్ ఆల్మోస్ట్ ఉంటాయండి, ఎందుకంటే నాకు డెకరేషన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి అవి నేను ఒక 5 5 అట్లా కొనుక్కుని అట్టే పెట్టుకుంటూ ఉంటానన్నమాట, వేటికైనా యూస్ చేయొచ్చు అన్నట్టుగా. సో ఇదిగోండి దీన్ని అయితే ఇప్పుడు నేను ఇట్లాగా ఇక్కడ స్టేప్లర్తో పిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ నేను నార్మల్గా పెడుతున్నాను అనమాట, అంటే నా డిజైన్ నేను అనుకున్నట్టుగా వస్తుందా రాదా అన్నట్టుగా నార్మల్గా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సో దీనికి ఫినిషింగ్ అది అయితే తర్వాత ఇచ్చుకోవాల్సి ఉంటుంది, మనకు కరెక్ట్గా వచ్చింది అన్నప్పుడు. ఊరికే ఫస్ట్ డే మనం గట్టిగా టై చేసేసుకున్నా కానీ తర్వాత ఒకవేళ మనకు అది కరెక్ట్గా రానప్పుడు లేదా మన దగ్గర మెటీరియల్ సరిపోనప్పుడు మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది కదా, సో అప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నేనైతే నార్మల్గా ఫస్ట్ చిన్న స్టేప్లర్తో ఇట్లా పిన్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో నాకు ఇన్ కేస్ ఎప్పుడైనా సరే ఇది నాకు అవసరం అనుకుంటే అప్పుడు డ్యామేజ్ అవ్వకుండా కూడా నేను ఈ గార్లాండ్స్ని యూస్ చేసుకోవచ్చు. అదే డబుల్ టేప్ కానీ టేప్ కానీ యూస్ చేస్తే మనకి ఈ గార్లాండ్స్ కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి, సో స్టేప్లర్ అనేది బెస్ట్. వీటికి మధ్యలో మనకి ఇట్లాగా స్ట్రాస్ ఉన్నాయి కదా, సో ఆ స్ట్రాస్కి మాత్రమే ఇక్కడ నేను స్టేపుల్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను రెడ్ అండ్ వైట్ చూస్ చేసుకున్నాను కలర్స్, ఎందుకంటే ఎల్లో కలర్ అండ్ రెడ్ కాంబినేషన్తో కూడా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి, సో అందుకని చెప్పి. అండ్ ఎల్లో చూసి చూసి నాకైతే బోర్ కొట్టేసింది ఇంకా, సో కలర్స్ మారుద్దాం అన్నట్టుగా ఈ రెండు కలర్స్ అయితే ఈసారి నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో యాక్చువల్గా నేనైతే దీన్ని మొత్తం ప్రతిదానికి కూడా ఇట్లా ఆల్టర్గా పెడదాం అనుకున్నాను, కానీ నేను ఫస్ట్ గెస్ చేసింది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సరిపోతుంది అనుకున్నాను, కానీ అరేంజ్ చేస్తూ ఉంటే నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సరిపోలేదన్నమాట, 2 డేస్ 2 డేస్ పట్టాయి. సో అందుకని చెప్పి నేను ఇంకా వేరే ఆల్టర్నేట్ మళ్ళీ వేరే ప్లాన్ బిని చూస్ చేసుకోవాల్సి వచ్చింది. ఒక 2 3 ప్లాన్స్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట, ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి అని చెప్పి. ఖచ్చితంగా ప్లానింగ్ అయితే ఉండాలి కదండి, ప్లానింగ్ లేకుండా మనం డెకరేషన్ స్టార్ట్ చేసేస్తే మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఇంకొకటి అవుతుంది. సో అందుకని చెప్పి నేనైతే ఒక 3 ప్లాన్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాంటి డెకరేషన్తోనే. బేస్ అయితే ఇదే బ్యాక్డ్రాప్, బట్ చేసే విధానం మాత్రం ఒక 2 3 రకాలుగా ఊహించుకున్నాను నేను. సో అందులో ఒకటైతే సక్సెస్ అయింది. ఇప్పుడు నేను అనుకున్నది యాక్చువల్ ప్లాన్ అయితే అవ్వలేదు, కానీ వేరే ప్లాన్ అయితే ఇక్కడ నేను ఇంప్లిమెంట్ చేశానన్నమాట ఈ దండలు సరిపోక. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి ఈ లోటస్ని నేను ఇక్కడ పెడుతున్నాను. దీన్ని కూడా నేను ఇక్కడ కొంచెం నార్మల్ థ్రెడ్తో కాకుండా ఇట్లా గోల్డ్ రిబ్బన్ని పెట్టుకుంటున్నాను. దీని తర్వాత వీటికి మనకి పెద్ద పెద్ద పూసలు దొరుకుతాయి కదండి, సో వాటితో కూడా మనం చాలా బాగా వీటిని డెకరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు, అండ్ సో నా దగ్గర అంత పెద్ద పెద్ద పూసలు కూడా ఏం లేవు, సో అందుకని చెప్పి ఈ గోల్డెన్ రిబ్బన్ ఉంటే సో దీంతో నేను ఇట్లాగా దీన్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా ఫస్ట్ మనకు కావాల్సిన సైజులో కాకుండా మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుని కొంచెం విప్పుకోవడానికి ఈజీగా ఉండేలాగా జార్ముడ వేసుకొని పెట్టుకుంటే మనకి కరెక్ట్ హైట్ దీన్ని నిలబెట్టినప్పుడు మనం ప్రాపర్గా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఈ గోల్డెన్ రిబ్బన్ కూడా మనకు కావాల్సినట్టుగా పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. జార్ముడి అయితే వేసుకుంటున్నాను నేను, తీయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పాను కదండి నా దగ్గర ఉన్న దండలు సరిపోవు అని చెప్పి 5 ఉన్నాయి, సో అందుకని ఇక్కడ ఇప్పుడు నేను బ్యాంగిల్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారికి బ్యాంగిల్స్ కూడా చాలా ఇష్టం కదా, సో అందుకని చెప్పి. సో దీనికి నా దగ్గర ఇట్లా గట్టిగా ఉండే ఏదైనా ఒక షీట్ ఉంటుంది కదా, సో అది తీసుకొని మనం దీన్ని స్టేపుల్ చేసుకోవాలి ఇట్లా రౌండ్గా పెట్టుకుని. కావాల్సిన సైజ్ మన బ్యాక్డ్రాప్ ఎంత అయితే ఉందో ఆ సైజ్కి తగ్గట్టుగా దీన్ని మనం తీసుకుని ఇట్లా స్టేపుల్ చేసుకోవాలి. సో దీనికి మన దగ్గర ఉండే గాజులు, నా దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల అన్ని రంగులు
అన్ని రంగులు ఉండే గాజులు ఉన్నాయి. సో వాటిని అన్నింటినీ కూడా ఇట్లా మల్టీ కలర్ లాగా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. నేను చేసుకుని దీని లోపల కూడా ఇట్లా ఈ గోల్డెన్ రిబ్బన్నే పెట్టుకుంటున్నాను అన్నమాట. సో ఇది కూడా ఇక్కడ నేను అరేంజ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో గాజులతో కూడా మంచి లుక్ వస్తుందని. అండ్ అలానే ఈ బ్యాక్ డ్రాప్ మనకి పూజకనే కాదండి, ఇంకా మనం బేబీ షవర్ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. సీమంతానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి డెకరేషన్. కాకపోతే అప్పుడు మనం ఇంకొంచెం పెద్ద చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి 3 ఫీట్వే ఇంకొకటి చేసుకుంటే కనుక పైన అరేంజ్ చేయడానికి బాగుంటుంది. మనకి మనకు కావాల్సిన హైట్లో అది మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను టెంపరీగానే అరేంజ్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే మనం నిలబెట్టిన తర్వాత లుక్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఒకవేళ మనకు అది నచ్చకపోతే కనుక మళ్ళీ మనం ఈజీగా దాన్ని విప్పుకోవడానికి ఉండేలాగా ఫస్ట్ అయితే ఇట్లా పెడుతున్నాను నేను. సో ఇదైతే నేను సెకండ్ డే చేస్తున్నాను అనమాట ఆఫ్టర్నూన్. సో ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. నేను అరేంజ్ చేసింది బ్యాంగిల్స్ అవి కూడా పెట్టేశాను అనమాట. మొత్తం వైట్ అండ్ రెడ్ పెట్టాను, అలానే కిందకు వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ పెట్టాను అనమాట. అండ్ లోటస్లు అయితే ఇట్లాగా ఆల్టర్నేట్ కలర్స్ ఇట్లా చూస్ చేసుకుని బ్లూ అండ్ పింక్ ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా చాలా మంచి మంచి డిఐవైస్తో మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు నచ్చలేదన్నమాట, సో అందుకని తీసేశాను. అంటే అవి కొంచెం పేపర్ అది కూడా నాకైతే అంత సాటిస్ఫాక్షన్ లేదు. సో అందుకని నా దగ్గర ఈ గ్లిట్టర్ ఫోమ్ షీట్ ఉంటే దీన్ని ఇక్కడ నేను దీనికి ర్యాప్ చేస్తున్నాను అనమాట ఇట్లాగా, ఎందుకంటే ఇప్పుడు కొంచెం మనకి మంచి లుక్ వస్తుంది అలానే చాలా బాగుంటుంది. సో దీన్ని ఇట్లా ర్యాప్ చేసేసి దీన్ని కూడా స్టేపుల్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ కూడా ఇక్కడ నేను ఇట్లా స్టేపులే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే స్టేపులర్తో అయితే పెద్దగా డ్యామేజ్ ఉండదు. అదే మనం దీన్ని గనక ఫెవికాల్ కానీ హాట్ గ్లూ కానీ ఇవన్నీ పెడితే మళ్ళీ మనకు అవి రీయూస్ చేసుకోవడానికి అంత బాగా పనికిరావు. మ్యాక్సిమం నేను ఏంటంటే థింగ్స్ని రీయూస్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాను. ఈ లోటస్లు కూడా నేను హ్యాంగ్ చేసింది, ఎలాంటి ముళ్ళు కానీ అవి ఏం వేయలేదు, వాటిల్ని కూడా నేను స్టేపుల్ చేసేసాను. సో ఇప్పుడు ఇట్లాగా ఈ గ్రీన్ కలర్ ఈ ఫోమ్ షీట్ పెట్టుకొని ఇట్లా నా దగ్గర ఉన్న మొత్తం 4 ఇంటికి కూడా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను బ్యాంగిల్. సో ఇప్పుడు నాకు ఇది కొంచెం నచ్చింది అనమాట, అంటే ఇప్పుడు కొంచెం లుక్ బాగుందనిపించింది. సో ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే బ్యాక్ డ్రాప్ స్టాండింగ్ చేసింది అయితే ఇలా ఉంది పూజ కోసం. సో దీని తర్వాత నెక్స్ట్ డే 3 అనమాట, అప్పటికి ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు అప్పటికే. సో అందుకని ఇంకా అక్కడితో నేను డెకరేషన్ అంతా కూడా ఆపేశాను. సో డే 3 ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా నేను దీన్ని ఎలా అరేంజ్ చేస్తున్నాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇంకా పూజకి మనకి ఇంకా ఒక 1 వీక్ టైం ఉంది కాబట్టి జస్ట్ ఎవరైనా ఇలా చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను కొంచెం ముందుగానే వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. సో జస్ట్ నార్మల్గా అరేంజ్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్ మీ అందరికీ తెలిసిందే కదండి నేను ఫస్ట్ చేసింది. సో దీన్నే ఇక్కడ నేను బేస్గా తీసుకున్నాను. ఇది కూడా ఒక 3 ఫీట్ నాకు సరిపోయేలాగా హైట్ ఉండేలాగా, 4 ఫీట్ ఉంటుంది అనుకుంటే ఇది, సో సరిపోయే హైట్ ఉండేలాగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చి పింక్ కలర్ శారీ తీసుకున్నాను అనమాట ఇక్కడ నేను. సో ఇది కూడా నాది కొత్త శారీ అనమాట. సో దీనికి ఎలాంటి డ్యామేజెస్ అవ్వకూడదు, ఊరికే పిన్నులు కానీ డబుల్ టైప్స్ కానీ అవి ఏమీ పెట్టడం నాకు ఇష్టం లేదు. సో అందుకని చెప్పి నేను ఇట్లాగా మన దగ్గర క్లోతింగ్ క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటితో నేను ఇలా పెట్టాను. సో మాక్సిమం అవి కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను, ఎందుకంటే కొంచెం డెకరేషన్ టైం కోసం మన కొత్త శారీస్ని మనం అంతలాగా పాడు చేసుకోలేం కదండి పిన్స్ అవి పెట్టేసి. సో అందుకని చెప్పి మాక్సిమం నేను పిన్స్ అవాయిడ్ చేశాను ఇక్కడ. జస్ట్ ఒక 2 పిన్స్ మాత్రమే ఇంకా తప్పనిసరి అనిపించి ఇక్కడ అరేంజ్ చేశాను అనమాట అంతే. సో అంతకంటే ఇంకా ఏ పిన్స్ యూజ్ చేయలేదు ఇక్కడ నేను. మొత్తానికి మ్యాక్సిమం ఇలాంటి మన బట్టల క్లిప్స్ ఉంటాయి కదా, సో వాటిల్నే ఇలా పెట్టుకున్నాను. సో దీనివల్ల ఏంటంటే మన శారీ కూడా పాడవదనమాట. సో ఇదిగోండి నాకు కావాల్సిన హైట్లో ఒక స్టాండ్ అయితే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను నేను. అండ్ పైన ఇప్పుడు ఈ క్లిప్స్ని కవర్ చేయడం కోసం నా దగ్గర ఇంకా మిగిలి ఉన్న ఈ వైట్ అండ్ రెడ్ ఒక్కొక్కటిగా మిగిలాయి, ఇంకా చెప్పాను కదండి 5 5 ఉన్నాయి ఈచ్ నా దగ్గర. సో వాటిని రెండింటినీ కలిపేసి ఈ క్లోతింగ్ క్లిప్స్ మాక్సిమం కనిపించకుండా ఉండడం కోసం అయితే ఇప్పుడు ఇట్లా కవర్ చేస్తున్నాను. సో ఇదైతే ఇంకా ఫెస్టివ్ టైం కాదు కాబట్టి జస్ట్ డెకరేషన్ అయితే ఒక సింపుల్గా ఒక మోడల్లో మీకు ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేది మాత్రం. సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి.
సో దీని తర్వాత నా దగ్గర ఇలాంటి గోల్డ్ అండ్ సిల్వర్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ వాటిల్ని షైనీగా ఉంటుందని చెప్పి సో వాటిల్ని ఇక్కడైతే నేను జస్ట్ అట్లా హ్యాంగ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను గనక వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న తర్వాత అసలు టోటల్గా నేను ఆ తర్వాత ఇంకా ఎలా అరేంజ్ చేశాను, అప్పటికి ఇంకా నాకు ఇంకేమన్నా చేంజెస్ చేయాలి అనిపిస్తే డెఫినెట్గా చేంజెస్ చేసి యాడ్ కూడా చేస్తాను. సో అది కనుక నేను బ్లాగ్ చేస్తే కనుక డెఫినెట్గా అది కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో. సో దీనికి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా అప్లోడ్ చేసి మీకైతే షేర్ చేస్తాను. సో మీరు మాత్రం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ప్రీవియస్ వీడియో లింక్స్ కూడా పైన కార్డ్స్లో ఉంటాయి, ప్లీజ్ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కూడా అయిపోయింది ఇక్కడ నాకు. సో ఇప్పుడు నా దగ్గర ఉండే ఈ అమ్మవారి బొమ్మను అయితే నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. సో నా దగ్గర ఉన్నది చిన్న బొమ్మ. యాక్చువల్గా నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం అని చెప్పి నేను కొనుక్కున్నాను. మాకు యాక్చువల్లీ ఇలాంటి బొమ్మలకి పూజ చేసే అనుమతి లేదనమాట, జస్ట్ డెకరేషన్గా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను. నాకైతే ఈ బొమ్మ అంటే చాలా చాలా ఇష్టం. సో ఈసారి తీసుకున్నా, ఇది కూడా నేను అమెజాన్లో కొనుక్కున్నాను ఇది నేను. సో ఇదండి ఫైనల్గా డెకరేషన్ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను నేను. అండ్ నా దగ్గర ఉండే ఎల్లో గార్లాండ్స్ కూడా ఇక్కడ నేను హ్యాంగ్ చేశాను, మీకు కనిపిస్తున్నాయి కదా. సో వాటికి కూడా నేను వేరే ఏం యూజ్ చేయలేదు. ఈ చెక్కలకే కొంచెం ప్లేస్ ఉంటే సో ఆ స్ట్రాస్ కాబట్టి దానికే అట్లా హ్యాంగ్ చేస్తే అవి నిలబడ్డాయి. అండ్ పక్కన కనిపిస్తున్న దియా హోల్డర్స్ ఉన్నాయి కదా, అవి కూడా నేను చేసినవి అనమాట, దివాళీకి చేసుకున్నాను. సో ఆ వీడియో లింక్స్ అవి కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకవేళ చూడకపోయి ఉంటే ప్లీజ్ చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.